రెండు సంవత్సరాలు దాని వెనకాలు తిప్పుకొని ఇప్పుడు నన్ను కాదని వేరే వాళ్ళని లవ్ చేస్తా, దాన్ని పతనివ్వకూడదు, చంపేస్తాను. రా, నన్ను ఎవరో కొడుతున్నారు, రూమ్కి రండి రా. ఎవడరా కొట్టింది? ఎవరు కనిపించలేదు. ఎరా, ఫుల్ లేపిసావా? నిజంగా ఎవరు కొట్టారా? వచ్చాడు. ఇవాళ బంద్ అంటరా? మంది ఎక్కడా దొరకలేదు. ఫోన్లే తెచ్చావుగా, చాలు. అసలు నీ బాధేంట్రా? ప్రియ నన్ను మోసం చేసిందిరా, 2 సంవత్సరాలు నన్ను అడుగుదుబ్బి ఎవరితోనో పోయింది. అందుకేనా పొద్దునుంచి తెగదాగుతున్నా? ఇంతకేనా మందేదిరా? ఎరా, అప్పుడేకిందా? ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావురా? దాన్ని చంపేద్దాం అనుకుంటున్నానురా. ఏం మాట్లాడుతున్నారా? మీరు విన్నది నిజమేరా? నన్ను చంపేస్తాను. ఇంట్లో ఏదో ఉందిరా, మనకేదో చెప్పాలనుకుంటుంది, దాని సంగతి నేను చూస్తాను. వెళ్ళి ఎడికెట్టు. ఎవరు నువ్వు? మాకేం చెప్పాలనుకుంటున్నావు? నా పేరు శ్రీకాంత్. నాకు నాన్న వల్ల వాళ్ళు ఎవరూ లేరు. చిన్నప్పటి నుంచి అన్నదా పెరిగాను. ఆ టైంలో పరిచయం నాకు దివ్య. దేవుడు అమ్మాయి నాకు వరం అనుకున్నాను. నేను పడుతున్న కష్టాలు చూసి దేవుడు నాకు పంపించడేమో అనుకున్నాను. గుడి కట్టుకున్నాను, చాలా ఆనందపడ్డాను. దివ్య లేక 2 సంవత్సరాల ఇప్పుడు దేవుడి తిరుగుతున్నాను. నాకు
చూడు బాస్, మనం ప్రేమించిన తప్పు నాకంటే నాన్న వాళ్ళు ఎవరు లేరు కాబట్టి అర్థం ఉంది. నీకు అమ్మ నాన్న అందరూ ఉన్నారు, మంచి భవిష్యత్తు ఉంది. ఎక్కడ నీ భవిష్యత్తు పాటు చేసుకుంటావనే నిన్ను కొట్టి ఆపాను. అయినా నిజమైన ప్రేమ ఏమంటే తెలుసా? మనం ప్రేమించిన వాళ్ళు మనల్ని బాధపడినా వాళ్ళని క్షమించినప్పుడే మన నిజమైన ప్రేమ. ఈరోజు నా కళ్ళు తెరిపించావు శ్రీకాంత్, ప్రేమ అంటే ఏంటో నాకు తెలిసేలాగా చేసావు. థ్యాంక్స్. ఏమైందిరా? అబ్బో చాలా పెద్ద కదరా, రారా చెప్తాను. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా? ప్రియాని క్షమిస్తానురా, తను ఎక్కడున్నా ఆనందంగా ఉంటే అదే చాలు. సరే నేను వెళ్తాను రా. బాయ్.